ప్రీ డయాబెటీస్ అనేది డయాబెటీస్ అంటే షుగర్ కంటే ముందు కనిపించే సైన్స్ అన్నమాట. ఇందులో రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి. అంటే నార్మల్గా ఎంత ఉండాలంటే కనుక 100 లోపు ఉండాలండి ఫాస్టింగ్ అయితే కనుక. ఒకవేళ 100 కంటే ఎక్కువ ఉండి అండ్ 125 mg కంటే తక్కువ ఉంటే కనుక ప్రీ డయాబెటీస్ అని చెప్పుకుంటాం. ఒకవేళ 125 mg కంటే ఎక్కువ ఉంటే కనుక టైప్ 2 డయాబెటీస్ అని చెప్తాం. టైప్ 2 డయాబెటీస్ అంటే కనుక మన ప్యాంక్రియాస్, మన శరీరంలో ఉన్న ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ రాకపోవడం వల్ల ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. సో మన రక్తంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్గా ఉండడం కోసం ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం నోటి ద్వారా ఆహారం తీసుకుంటామో డైరెక్ట్గా స్టమక్ వరకు వెళ్తుంది అనమాట. స్టమక్లో ఉన్న ఎంజైమ్స్ అలానే యాసిడ్స్ వల్ల ఆ కార్బోహైడ్రేట్స్ అనేవి విచ్ఛిన్నం అవుతాయి. అలా సగం అరిగిన ఆహారం అనేది ఈ స్టొమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్తుంది. సో ఇక్కడ చిన్న ప్రేగు, స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగ్ అనమాట. ఆ చిన్న ప్రేగ్లో కొన్ని రకాల ఎంజైమ్స్ వల్ల, బ్యాక్టీరియా వల్ల ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి, పెద్ద రకం కార్బోహైడ్రేట్స్ అనేవి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక మన చిన్న ప్రేగ్ లోపల వైపు చూసుకుంటే కనుక చిన్న చిన్న ప్యాపిల్లా వంటి అంటే బొడుపుల్లా ఉంటాయన్నమాట. ఆ బొడుపుల్లోంచి ఈ గ్లూకోజ్, చిన్నగా ఉన్న గ్లూకోజ్ కాస్త రక్తంలోకి అబ్జార్బ్ అవుతుంది. ఇలా చిన్న చిన్న బొడుపుల్నే విల్లై అంటారు. సో ఇలా అబ్జార్బ్ అయిన ఈ గ్లూకోజ్ అనేది డైరెక్ట్గా మొత్తం బాడీ మొత్తం గ్లూకోజ్ సరఫరా అవుతుంది అనమాట. సో ఇప్పుడు కణాలకి మనకి ఎనర్జీ కావాలి, అన్ని కణజాలానికి. సో ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే గ్లూకోజ్ ద్వారా అందుతుంది అనమాట. ఈ రక్తంలో ఉన్న గ్లూకోజ్ని ఈ కణాల్లోకి పంపించడానికి ఈ ఇన్సులిన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఎలా అంటే ఒక క్యారియర్ లాగా, ఒక వెహికల్ లాగా ఈ ఇన్సులిన్ ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ ఇన్సులిన్ కానీ తక్కువ ఉందనుకోండి, తక్కువగా కానీ లేకపోతే లేకపోవడంగా ఉంటే గనక ఈ గ్లూకోజ్ అనేది ఎక్కడ బ్లడ్లో ఉందో అక్కడే ఉంటుంది అనమాట. తద్వారా బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అనేవి చాలా వరకు పెరిగిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైతే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయో దానిని షుగర్ లేదా డయాబెటీస్ అని చెప్తూ ఉంటారు. సో ఇలా గ్లూకోజ్ అనేది చాలా వరకు మన రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ డయాబెటీస్ రావడానికి గల మెయిన్ కారణం ఒకటి ఏజ్ అండి. చాలా వరకు ఎల్డర్ అంటే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలా వరకు చూస్తూ ఉంటాం. అలానే ఏ ఎక్సర్సైజ్ లేకుండా సెడెంటరీగా ఒక దగ్గరే కూర్చుని ఉంటే కనుక ఈ షుగర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు, అలానే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ముందు హిస్టరీగా ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళు కూడా రావచ్చు. అలానే ప్రెగ్నెన్సీ టైంలో కూడా గెస్టేషనల్ డయాబెటీస్ వస్తుందండి. సో చాలా వరకు మనం ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ చేస్తూ ఉండాలి. ఒకే దగ్గర కూర్చుని సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా కొంచెం మూమెంట్ అది ఇస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు వెయిట్ చెక్ చేసుకుంటూ మన వెయిట్ కంట్రోల్లో ఉన్నామా లేదా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చూసుకుంటే చాలా వరకు షుగర్ పేషెంట్స్లో చూపు అనేది మందగిస్తుంది. దీన్ని డయాబెటిక్ రెటినోపతి అని కూడా అంటారు. అలానే హార్ట్ డిసీజ్, ఈ రక్తనాళాలు అనేవి మూసుకుపోవడం వల్ల షుగర్ పేషెంట్స్లో ఎక్కువగా ఈ రక్తనాళాల్లో అబ్స్ట్రక్ట్ అయిపోతూ ఉంటాయండి. అంటే రక్తనాళాలు మూసుకుపోయి ఉంటాయి, అందువల్ల హార్ట్ డిసీజ్ వస్తూ ఉంటుంది. అలానే సెరిబ్రోవాస్కులర్ స్ట్రోక్స్ అంటే పక్షవాతం కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మెదడుకు సరఫరా చేసే రక్తనాళాలు అనేవి మూసుకుపోవడం వల్ల మెదడు దెబ్బతిని పక్షవాతం అనేది వస్తూ ఉంటుంది. ఈ షుగర్ లేదా డయాబెటీస్ని ప్రివెంట్ చేయాలంటే, అంటే నివారించడం కోసం, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మోకింగ్ అనే హ్యాబిట్ ఉంటే కనుక దాన్ని మానుకోవాలి. ఎందుకంటే స్మోకింగ్ వల్ల ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అయ్యి ఈ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. అలానే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, వెయిట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి, అలానే బీపీ అండ్ కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్గా పెట్టుకోవాలి. ఈ వీడియో ద్వారా డయాబెటీస్ మీద ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే డాక్టర్ డెంటిస్ట్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.